కోడలు కంచు అత్త మంచు ఒక ఊర్లో మంజు సరళ అనే ఇద్దరు అత్తకోడళ్ళు ఉండేవాళ్ళు సరళ చాలా మంచిది సున్నిత స్వభావం కలది మంజు పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నా తర్వాత తర్వాత గయ్యాళిగా మారిపోయింది ఒక రోజు సరళ బట్టలు ఉతుకుతూ ఉండగా వచ్చిన మంజు బట్టలు ఉతుకుతున్న అత్తని చూసి కోపంగా ఏం చేస్తున్నారు ఆపండి ఏం చేస్తున్నారు మీరు ఎవరైనా చూస్తే నా గురించి ఏమనుకుంటారు అమ్మా ఈ టక్కులాడి అన్ని పనులు అత్తతోనే చేయిస్తుంది అని నాకు పేరు అంటగట్టాలనేగా మీరు చూసేది అని గట్టిగా అంటూ ఉంది ఆ మాటలు వినలేక సరళ హబ్బా ఇప్పుడు ఏమైందే బట్టలన్నీ డిసినే ఉన్నాయి అందుకే ఉతుకుతానా నాకు తెలియదా ఉతకాలని మేము ఉతకమా మీరు నా మీద కక్ష కట్టి చుట్టుపక్కల వాళ్ళ ముందు నన్ను గయ్యాలని చేద్దామనే కదా ఇట్లా బట్టలు ఉతికేది అయ్యో గట్ల గాదే నాకు ఏ పని లేదు బట్టలు కనిపించినే ఉతుకుతానా పనేం లేకపోతే కృష్ణారామ అనుకుంటూ కూర్చోండి అంతేగాని గిట్ల నా పరువు తీసే పనిలో పడకండి అయినా మిమ్మల్ని అమ్మా నాన్నలో చూసుకుందాం అనుకుంటున్నా మీరే నన్ను గయ్యాలి కోడలిగా మారుస్తున్నారు అని ఇంట్లోకి ఏడుస్తూ వెళ్ళింది ఆమె వెళ్ళగానే అసలు ఇప్పుడు దాన్ని నేనేమన్నాను గదే వచ్చింది అరిచింది పోయింది పైగా మళ్ళీ నన్నే అంటాంది అని అనుకుంటూ ఉంది ఇలా మంజు సరళ ఏ పని చేసినా ఏదో ఒక సాకు చెప్పి అరిచేది ఊరికే కూసుంటే ఎట్లనే మన ఇల్లు మన పని అంటూ ఉండేది సరళకు తన కోడలు స్వభావమేంటో అస్సలు అర్థమయ్యేది కాదు అలా ఇంకొక రోజు రాత్రి సరళ భక్తి ఛానల్ పెట్టుకుని చూస్తూ ఉండగా వచ్చిన మంజు ఎప్పుడు చూడు ఈ భక్తి ఛానలే చూస్తారా మీకు తెలుసు కదా ఈ టైంకి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తా అని ఆ రిమోట్ ఇలా ఇవ్వండి అని అత్త చేతిలో రిమోట్ లాక్కొని సీరియల్ పెట్టుకుంది సరళ ఏమీ అనలేదు తెల్లారి మంజు హాల్లో కూర్చొని ఫోన్ చేస్తూ ఉండగా సరళ వచ్చి ఈరోజు నా కూతురు చదువు పూర్తి చేసుకుని వస్తాందే స్టేషన్ కి పోయి తీసుకురా రాదు ఏంటి సమత వస్తుందా నాకు చెప్పనేలేదు ఒక్క ఫోన్ కూడా చెయ్యలేదు అంతేలేండి మీరు మీరు ఒక్కటి నేనెప్పుడు పరాయిదాన్నే కదా ఇప్పుడు నిన్ను ఎవరన్నారే ఆ మాట నువ్వెళ్తావా నన్ను వెళ్ళమంటావా అని అంటూ ఉండగానే సమత బ్యాగ్ పట్టుకుని ఇంట్లోకి వచ్చింది సమతని చూసి సరళ షాక్ అయింది అదేంటమ్మా సాయంత్రం అవుతుందన్నావు కదా అప్పుడే వచ్చేసినావు మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఎలా ఉన్నావు వదినే ఇప్పుడు నా గురించి ఎందుకులేమ్మా నేను ఉంటే ఏంటి పోతే ఏంటి అసలు నన్ను పట్టించుకునే వాళ్ళెవరు అదేంటో దినే అట్లంటన్నావు మా అన్నయ్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా ఇప్పుడు అవ్వండెందుకు కాని వెళ్ళి ఫ్రెష్ అయిరా ఏమన్నా తిందువు అని చెప్పి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళింది ఆమె వెళ్ళగానే సమత ఏందమ్మా వదిన అట్లా మాట్లాడుతుంది అదంతేగాని నువ్వు పద లోపలికి అని అంది తర్వాత రోజు ఉదయం అందరూ టిఫిన్ చేద్దామని కూర్చున్నారు అమ్మా ఈరోజు టిఫిన్ ఏం చేసావే ఉప్మా చేశానే అని అంది అంతే ఆ మాటకి మంజు ఉప్మానా ఎవరు చేయమన్నారు నేను ఉప్మా తిననని మీకు తెలీదా ఎన్నిసార్లు చెప్పాలి నాకేమొద్దు మీరే తినండి అని గట్టిగా కసరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే సమత అమ్మా వదినేంది అట్లారుస్తాంది మన వదినేనా ఏం చెప్పాలే అది రోజు రోజుకి గయ్యాల్లా మారతా ఉంది నువ్వు తిను అని అంది ఇంకొక రోజు మంజు భర్త మాధవ్ మార్కెట్ నుంచి సామాన్లు పట్టుకుని వచ్చి మంజు ఇదిగో నువ్వు చెప్పిన సామాన్లు బ్యాగ్ ఆమెకిచ్చాడు ఆమె అవన్నీ చూసి ఈ పొట్లకాయ ఎవరిదేమన్నారు చిచి మీకు ఒక్క పని కూడా చేత కాదు అసలు మీకు చెప్పి కూడా దండగే నేనే చేసుకోవాలన్నీ నా కర్మ అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది ఇలా మంజు వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ఇంట్లో ఉన్న అందరి మీద అరుస్తూ ఉండేది మంజు తీరు అర్థం చేసుకున్న సమత మంజు ఇంట్లో లేనప్పుడు అమ్మా వదినకి ఏమైంది పెళ్ళైన కొత్తలో బానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుంది ఆమె ఎన్నన్నా నువ్వేందమ్మా ఒక్క మాట అనట్లేదు పోనీలేవే చిన్నపిల్ల అది కూడా నాకు కూతురు లాంటిదే కదా ఏదో గారభం కొద్దీ అట్లా చేస్తాంది
అదే తెలుసుకుంటదిలే ఎప్పటికైనా. నువ్విట్లా వదిలేస్తే ఆమె ఇంకా ఎక్కువ చేస్తదమ్మా. పర్వాలేదులేవే అన నువ్వు అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళింది. సరళ వెళ్ళగానే సమత, మా అమ్మింతే, తనని ఎవ్వరు ఎన్ని అన్నా తను మాత్రం ఎవ్వరిని ఏమనదు. నేనే మా ఉదయాన్నే మారుస్తా. మనం ఒక మాట దురుసుగా అంటే ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో ఆమెకి తెలిసేలా చేస్తా అని అనుకుంది. ఆ రోజు అందరూ పడుకున్నాక సమత మంజు గదిలోకి వెళ్లి మంజుకి ముసలామ వేషం వేసింది. మెల్లిగా బయటకొచ్చింది. తెల్లారి లేవగానే మంజు హాల్లోకి వస్తూ, అత్తమ్మా కాఫీ అని అంటూ ఉంటే అక్కడే ఉన్న సమత, కాఫీ ఏంటత్తమ్మా కాఫీ? 8 గంటలకు లేచి కాఫీ అంటున్నారు? ఎవరి కాఫీ వాళ్లే పెట్టుకోవాలి, వెళ్ళి పెట్టుకోండి అని అంది. ఆ మాటకి మంజు షాక్ అయి, అదేంటమ్మాయి నన్ను పట్టుకొని అత్తమ్మా అంటున్నావు? నువ్వు నా ఆడపడుచువి, మర్చిపోయినవా? ఆడపడుచా? ఆమెవరు? నేను మీ కోడల్ని, మీరు నా అత్త. పని తప్పించుకోవడానికి ఇవన్నీ అబద్ధాలా? వెళ్ళి వంట చేయండి అని అంది. మంజు షాక్ అయింది. నన్ను పట్టుకుని అత్త అంటుంది, అసలేమైంది నాకు అని అక్కడే కొంచెం దూరంలో ఉన్న అద్దంలో చూసుకుంది. ఆమెను ఆమె చూసుకుని షాక్ అయ్యి, అదేంటత్తమ్మా, ఒక్క నైట్ పడుకుని లేచేసరికి మీరు అత్త అన్న విషయం నేను కోడలన్న సంగతే మర్చిపోయారా? ఏంటో నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. కన్ఫ్యూజన్ లేదు, కాకరకాయ లేదు, ముందు వెళ్లి అంట్లన్నీ తోమేయండి అని అంది. ఆ మాటకి మంజు ఆలోచనలో పడింది. అది నిజమేనా అని అనుకుంటూ ఉంది. అంతలోనే తన అత్తగారిని గుర్తు చేసుకుంటూ, కొడలిగా చేసేటప్పుడు రైట్ అనిపించేవి, అత్తగా వచ్చేటప్పటికి తప్పనిపిస్తుంది. పాపం మా అత్తగారు ఎంత మంచిది, నన్ను సొంత బిడ్డలా, నేను ఎన్ని మాటలన్నా కూడా ఒక్క మాట అనేది కాదు. ఇప్పుడు నన్ను ఈ మానే మాటలకి నాకు ఎంత బాధగా ఉంది. నన్ను క్షమించండి అత్తమ్మా, మిమ్మల్ని చాలా మాటలన్నాను అని అనుకుంటూ బాధపడుతూ ఉంటే సమత, ఏమైందత్తమ్మా, ఇప్పుడు నేనేమన్నాని ఆ ఏడుపు? నువ్వు అన్నావని కాదు, నేను మా అత్తని అన్న మాటలు గుర్తుకు వచ్చి మా అత్తని మా ఆయన్ని చాలా మాటలన్నాను నేను, ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తే తెలుస్తుంది అని అంటూ ఉండగా ఇంట్లో నుంచి సరళ బయటికి వచ్చింది. ఆమెను చూసి మంజు, అత్తమ్మా మీరున్నారా అని అంటూ ఉండగానే మాధవ్ వచ్చి, మా అమ్మ ఉండకపోతే ఎక్కడికి పోతదే, అయినా గీ అవతారమేంది, ముసల్దాన్లా ఏమైంది నీకు? ముసల్దాని వేషమేంటండి, ఇప్పుడు నా వయసు అయిపోయింది కదా అని అంటూ ఉంటే అక్కడున్న ముగ్గురు నవ్వుకుంటారు. అది చూసి మంజు షాక్ అయింది. సారీ వదినా, నువ్వు అనే మాటలు ఎదుటి వాళ్ళకి ఎంత బాధని కలిగిస్తాయో నీకు తెలియాలని ఇదంతా నాటకమాడాను, నీ జుట్టుకి నేనే రంగేశాను అని జరిగిందంతా చెప్పింది. అంతా విన్న మంజు తన తప్పు తెలుసుకుని ఆ రోజు నుంచి మారి ఎవ్వరినీ ఏమనకుండా అందరితో నవ్వుతూ ఉండేది. అండర్ గ్రౌండ్ మటన్ సెల్లర్. ఒక ఊర్లో సరళ, సావిత్రి అనే ఇద్దరు అత్తాకోడళ్లు ఉండేవాళ్లు. ఇద్దరు చాలా రోజుల నుంచి మేకలు కాస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఊర్లో వీళ్ల మేకలకు మంచి డిమాండ్ కూడా ఎక్కువే. వాళ్ళు ఇద్దరూ కలిసి మటన్ షాప్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. అదే ఊర్లో ఉండే సూర్య, సోము అనే ఇద్దరు ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే అత్తాకోడళ్ల షాప్ లో నుంచి మటన్ తెచ్చిండ్రా, 10 ఎక్కువైనా గాని మస్తు టేస్ట్ ఉంటదనుకో. అవునరా, నేను కూడా ఎప్పటినుంచో ఆన్నించే తీసుకుపోతాన్నా, వాళ్ళు చాలా నీట్గా అమ్ముతారా. అదీకాక గా మేకలన్నీ వాళ్ళే పెంచుతారంట, మేకలు వాళ్ళు పెంచుతూ పని వాళ్ళని పెట్టి మటన్ షాప్ రన్ చేస్తాండ్రు. అవునరా, నిజంగా గా అత్తాకోడళ్ళిద్దరూ మస్తు హుషారైన రోయ్ అని అనుకుంటూ ఉన్నారు. ఇలా అత్తాకోడళ్ళు ఇద్దరు చుట్టుపక్కల ఊర్లో కూడా ఫుల్ ఫేమస్. ఒకరోజు సావిత్రి హాల్లో ఉండగా సరళ వచ్చి, అత్తమ్మా మేకల్ని మేతకి తీసుకెళ్లే టైం అయింది, నేను తీసుకెళ్తాను, మీరీరోజు ఇంట్లోనే ఉండండి, ఎండ బాగా కాసేలా ఉంది ఈరోజు. వాటన్నిటి నేను ఒక్కదానివే తిప్పలేవే, నేను కూడా వస్తా పదా
అని అనుకుంటూ ఇంటి ముందు మేకల కొట్టం దగ్గరికి వచ్చారు. ఇద్దరు మేకలు విడుస్తూ ఉండగా హరి అనే అతను వచ్చి, అమ్మా, మాకు పక్కూర్లో మటన్ షాప్ ఉంది, మీ దగ్గర మేకలు ఉన్నాయని తెలిసి వచ్చాను, మాకు అమ్మండమ్మా. మా దగ్గర ఉన్నాయి గాని మాకు కూడా మటన్ షాప్ ఉంది, మేమే పని వాళ్ళని పెట్టి నడిపిస్తాన్నాం, బయట వాళ్ళకి మేకల్ని అమ్మం మేము అని చెప్పి అతన్ని పంపించేశారు. ఇద్దరు మేకల్ని తీసుకుని అడవికి వచ్చారు. వీళ్ళ మటన్ షాప్ కి చాలా గిరాకీ ఉంటుంది, వీళ్ళ దగ్గర మటన్ బాగుంటుందని పేరు కూడా ఉంది. ఇదిలా ఉండగా ఆ ఊర్లోకి రంగయ్య అనే అతను వచ్చి కొత్తగా మటన్ షాప్ పెట్టాడు. రంగయ్య ఈ అత్తాకోడళ్ల కంటే తక్కువ ధరకి మటన్ అమ్ముతూ ఉన్నాడు. సోము సూర్య అనే ఇద్దరు రంగయ్య మటన్ షాప్ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇయాల ఆదివారం చికెన్ తెచ్చినవా మటన్ తెచ్చినవారా? ఇంకా ఎడరా, ఇప్పుడే తెద్దామని చూస్తాన్నా, గా అత్తాకోడళ్ల షాప్కెళ్ళి తెస్తా, ఆడ మటన్ మస్తుగుంటది గదా. ఏం పోతావురా ఆడికి, కొత్తోని దగ్గరికి పో, చాలా తక్కువకు అమ్ముతాండంట. ఏ తక్కువకు అమ్ముతున్నాడంటే వాడేదో మోసం చేస్తుండ్రా? మోసం లేదు, పాయసం లేదు. ఇప్పటిదాకా గీ ఊర్లో ఆ అత్తాకోడళ్ల మటన్ షాపే రన్ చేస్తాండ్రు, కాబట్టి వాళ్ళెంత అంటే అంతే రేటు పెట్టి కొన్నాం. ఇప్పుడు వాడొచ్చేసరికి తెలిసింది మటన్ ధర ఏంది అని. వాడు అమ్మేది మటనేగా, మనకి ఏడ పది తక్కువ వస్తుందో ఆడికే పోయి తెచ్చుకోవాలే. అవునరా, అది కూడా నిజమే, అయితే ఆ కొత్తుడి దగ్గరికే పోయి తెచ్చుకుంటా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లాడు. ఇలా ఊర్లో వాళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన రంగయ్య తక్కువ ధరకి ఇస్తున్నాడని తెలిసి అందరూ అతని దగ్గరికే వెళ్తున్నారు. రోజురోజుకి అత్తాకోడళ్ల షాప్ కి మటన్ కొనే వాళ్లు రావడం పూర్తిగా తగ్గిపోయింది. ఏందే, అసలు గిరాకే నడుస్తలేదు, ఏం కావచ్చు. ఊర్లో కొత్త మటన్ షాప్ పెట్టిండంటత్తమ్మ వాడెవడో, ఆయన తక్కువ ధరకే మటన్ ఇస్తాండంట, అందరూ అక్కడి నుంచో పోయి తీసుకొచ్చుకుంటాండ్రు. అందరికంటే తక్కువకి ఎట్లిస్తాడే? ఏమో అత్తమ్మా. సరే ఒకసారి వెళ్ళి ఆడ సంగతి ఏందో చూద్దాంపా, అంత తక్కువకి ఎట్లిస్తాండో అని తెలుసుకుందాం. మన షాప్ ఎట్లాగో నడుస్తలేదు, మన మేకలైనా వాడికి అమ్మేద్దాం అని అనుకుంటూ ఇద్దరు రంగయ్య దగ్గరికి వచ్చారు. ఆ ఇద్దరిని చూసిన రంగయ్య, హా చెప్పండమ్మా, ఇప్పుడే కోసిన ఫ్రెష్ మటన్. నువ్వు ఇంత తక్కువకి మటన్ అమ్ముతాన్నావు గదా, నీకు గిట్టుబాటు ఎట్లయితాంది? అసలు నువ్వు గీ మేకలు ఎక్కడి నుంచి తెస్తాన్నావు అని అడిగింది. దానికి రంగయ్య కొంచెం కంగారు పడుతూ, అవన్నీ వ్యాపార రహస్యాలు, ఎవ్వరికి చెప్పకూడదు, మీకు మటన్ ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను అని అన్నాడు. ఆ మాటకి ఇద్దరు అత్తాకోడళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. మా దగ్గర మేకలున్నాయి, మీకు ఎలాగో మేకలు కావాలి కదా అని అడుగుదామని వచ్చినాం. అబ్బే, నేను ఇవన్నీ ఆర్డర్ మీద తెప్పిస్తానమ్మా, మీ దగ్గర కొనలేను అని అన్నాడు. ఇద్దరు అత్తాకోడళ్ళు ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికొచ్చి, అత్తమ్మా, నాకు వాడి మీద ఎందుకో అనుమానం వేస్తాంది, వాడు ఏదో చేస్తాండు. అవునే, వాడు మనం ఏమడిగినా గుబులైతాండు, భయపడుతూ సమాధానాలు చెప్తాండు. అవునత్తమ్మా, అదేందో మనం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆ రోజు రాత్రి పడుకున్నారు. అర్ధరాత్రి అవుతున్న టైంలో ఎవరో ఒక అతను నిండా ముసుకేసుకుని వచ్చి సావిత్రి వాళ్ల మేకల మంద దగ్గరికి వచ్చి ముసుగు తీసేశాడు. తీరా చూస్తే అతను రంగయ్య. ఈ ఊర్లో ఇంత మంచి మేకల మంద ఉందని నాకు తెలియదు, తెలిస్తే చుట్టుపక్కల ఊర్లో ఎందుకు మేకలు ఎత్తుకొచ్చేటోని, ఇక్కడే ఎత్తుకెళ్ళటోని గదా అని అనుకుంటూ ఆ మేకల మంద నుంచి బాగా బలిసిన ఒక మేకను తీసుకుని తన షాప్ దగ్గరికి వచ్చాడు. షాప్ లోపలి నుంచి అండర్ గ్రౌండ్ లోకి దారి ఉంది, ఆ దారి గుండా లోపలికి వెళ్లాడు. అక్కడ చాలా మేకల మాంసం ఉంది. పిచ్చి జనాలు, వీడు తక్కువకిస్తాండు అని ఆలోచిస్తున్నారే గాని నేనెట్లిస్తున్నా అని ఆలోచించట్లేదు, పెట్టుబడి పైసలేనప్పుడు ఎంత తక్కువకిస్తే ఏంది అని అనుకుంటూ పైకొచ్చాడు. తెల్లారి మేకల దగ్గరకు వచ్చిన సావిత్రి మందలో ఒక మేక కనిపించకపోయేసరికి కంగారు పడుతూ, సరళా, మన మేక కనిపించట్లేదు, ఏమైందే, నిన్న తిరిగి వచ్చింది కదా. హా అత్తమ్మా, నిన్న నేనే అన్ని దొడ్లో తోలాను, ఇప్పుడు ఎక్కడికెళ్ళుంటది అని చుట్టూ అంతా వెతికారు, ఎక్కడా దొరకలేదు. వాళ్ళకే అర్థం కాలేదు. ఇలా మూడు నాలుగు రోజులు వరుసగా వాళ్ళ దొడ్లో మేకలు పోయాయి. నాలుగో రోజు రాత్రి,
చూస్తూ ఉంటే ఎవడో దొంగోడొచ్చి మన మేకల్ని ఎత్తుకెళ్తా అన్నాడే, వాణ్ణి ఈ రోజు రాత్రి పట్టుకోవాలి అని అనుకుని ఆ రోజు రాత్రి ఇద్దరూ పడుకోకుండా చాటుకు ఉండి చూస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అయ్యాక రంగయ్య ముసుకేసుకుని వచ్చి ఆ మేకల మందలో నుంచి మేకని తీసుకుని షాప్కొచ్చి అండర్ గ్రౌండ్ లో దాచేశాడు. రంగయ్య వెనకాలే వచ్చి అంతా చూస్తున్న ఇద్దరు అత్తాకోడళ్ళు, అమ్మా వీడు వాళ్ళవి వీళ్ళవి మేకలు కొట్టుకొచ్చి తక్కువ ధరకి మటన్ కొట్ట అమ్ముతాండా. ఆతమ్మా వీణ్ణి ఇప్పుడే పోలీసులకు పట్టిద్దామా? ఇప్పుడు కాదు, ఊరంతా నిద్రలో ఉంది, రేపొద్దున్నే వచ్చి ఊరి జనం ముందు వీడు బండారం బయట పెట్టి అండర్ గ్రౌండ్ లో ఉన్న మన మేకల్ని వేరే వాళ్ళ మేకల్ని కూడా విడిపిద్దాం అని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెల్లారి ఊర్లో వాళ్ళందరినీ వెంటేసుకుని సావిత్రి వచ్చింది. ఏందమ్మా మీ దగ్గర మేకలు కొనట్లేదని ఊరోళ్ళందరినీ వెంటేసుకొచ్చినవా? బెదిరిస్తానవా? బెదిరించడానికి కాదు, మా మేకలు ఎత్తుకొచ్చినందుకు దండించడానికి తీసుకొచ్చినాం అని సరళ అంది. ఆ మాటకి రంగయ్య షాక్ అయి, మేకలు దొంగిలించడమేంది, నాకేం తెలియదు. అవునా, అది చూద్దాం అని ఇద్దరు అత్తాకోడళ్ళు షాప్ లోకి వచ్చి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి ఊరి జనాలందరికీ రంగయ్య భాగవతం తెలిసేలా చేశారు. సూర్య, తక్కువ ధరకి మటన్ ఇస్తున్నావు మంచోడు అనుకుంటే నువ్వు చేసే పనులు గివ్వా, ఛీ, నిన్ను ఇప్పుడు పోలీసులకు పట్టిస్తానాగు అని తల ఒక మాట అని రంగయ్యని పోలీసులకి పట్టించారు. ఆ మేకల్ని ఎక్కడెక్కడి నుంచి తెచ్చాడో వాళ్ళకి ఇప్పించేశారు. ఇలా ఇద్దరు అత్తాకోడళ్ళు మేకల దొంగను పట్టించి ఊర్లో మళ్లీ మంచి పేరు తెచ్చుకున్నారు.